அகஜானன பத்மார்க்கம் கஜானன மகர்நிஷம் அநேகதம் தம் பக்தானாம் ஏகதந்தமுபாஸ்மஹே. வைதேகி சகிதம் சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே மத்யே புஷ்பகமாசனே மணிமயே வீராசனே சம்ஸ்திதம். அக்ரே வாசயதி பிரபஞ்சன சுதே தத்வம் முனிப்ய பரம் வியாக்ஷாந்தம் பரதாதிபி பரிவ்ருதம் ராமம் பஜே ஷ்யாமலம். கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். వాల్మీకి మహర్షి అని పేరు కలిగినటువంటి పర్వతము నుండి జాలువారిన రామాయణం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి నది రామచంద్రమూర్తి అనేటువంటి సముద్రం వైపు పయనించి ఆ నది జీవనది అయి ప్రవహించి సకల మానవులను దాహార్తిని తీర్చి అఖండ పుణ్య సంపదను కలిగించి ముందుకు సాగుతున్నటువంటి ఈ రామాయణ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషములలో శ్రీరామచంద్ర ప్రభు విశ్వామిత్రుని బిడ్డ బయలుదేరి తాటకిని సంహరించాడు. దేవతలు పూలవానలు కురిపించారు. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కీర్తిలో అమోఘమై ప్రకాశించింది. తాటకిని సంహరించడం అంటే సామాన్య విషయం కాదు. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి శాపగ్రస్తురాలైనటువంటి తాటకిని సంహరించారు. మునీశ్వరుడు పులకితుడైనాడు. రామచంద్రమూర్తిని ఒక్కసారి కౌగులించుకున్నాడు. దగ్గరకు తీసుకుని శిరమును మూర్కొన్నారు. రామా, లోకకంటకురాలైనటువంటి తాటకిని సంహరించి ఆనందాన్ని కలిగించావు, నాకు కూడా ఆనందాన్ని కలిగించావు, లోకానికి ఆనందాన్ని కలిగించావు అని ఉదయముననే శ్రీరామచంద్ర ప్రభు శుచేయి వచ్చిన తర్వాత విష్ణుచక్రము, దండచక్రము, కాలచక్రము, ఇంద్రాస్త్రము, వజ్రాస్త్రము, ఐహికాస్త్రము మొదలైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రశస్త్రములన్నిటిని కూడా స్వీకరించడానికి సమర్థుడైనటువంటి వాడవు నీవు, స్వీకరించవని ఆయా దేవతల యొక్క దివ్యమైనటువంటి అస్త్రములకు సంబంధించిన అధిష్టాన దేవతల యొక్క మంత్రజపము చేసి ఆ దేవతలను ప్రత్యక్షం చేసి రామచంద్ర ప్రభువునకు ఆ దివ్యమైనటువంటి అస్త్రములను మహామంత్రములతో సహా ధారబూశారు. దేవతా సమూహమంతా సాకార రూపంలో రామచంద్రమూర్తికి నమస్కరించారు. హే పరబ్రహ్మ, హే రామ, హే దివ్య తేజోమయమైనటువంటి మహానుభావుడవు నీవు, సమస్తమైనటువంటి నీ నామ జపంతో ఈ లోకం పావనమవుతుంది. అయితే నీవు ఎప్పుడైతే మీరు స్మరిస్తారో, ఈ దివ్యమైనటువంటి మంత్రములను ఎప్పుడైతే అనుష్ఠానం చేస్తారో, మేము ఆ అస్త్రముల యందు దేవతాశక్తిని ప్రవేశపెట్టి లోకరక్షణకై మేము ఉపయోగిస్తాం అనగానే రామచంద్ర ప్రభువు కూడా దేవతలకు నమస్కరించి ధర్మ పరిరక్షణకై మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాను, ఓ దేవతలారా అస్త్రరూపంలో నన్ను చేరినటువంటి మీరందరికీ నమస్కరిస్తున్నాను, పిలిచినప్పుడు వచ్చి ధర్మరక్షణ చేయమని మహానుభావుడు ఆదేశించారు. ఆ దివ్యమైనటువంటి నమస్కారముతో ఆ దేవతలందరూ వారి వారి లోకమునకు వెళ్ళారు. రాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగుల సంతసించినటువంటి వాడై మెల్లమెల్లగా వెళుతూ మార్గమధ్యంలో విశ్వామిత్ర మహర్షితో రామచంద్ర ప్రభు అంటున్నారు. ఏమని? ఓ మహర్షి గురుదేవ, గృహీతాస్త్రాస్మోన్మి భగవన్. ఓ పూజ్యుడైనటువంటి మహర్షి, ఓ విశ్వామిత్ర మహర్షి, గురుదేవ, మీ అనుగ్రహం వల్ల అస్త్రములన్నిటిని కూడా చక్కగా పొందాను, సంతోషం. ఇప్పుడు సురాసురులనైనా సరే జయింపగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉన్నది. దేవతలను కాదు, అసురులే కాదు, సురులు అందరూ కూడా సమస్తమైనటువంటి భూనభూంతరాళములలో ప్రకాశించేటువంటి ఏ దివ్యమైనటువంటి విశేషమునైనా నేను ఈనాడు జయించగలను. అయితే ధర్మ పరిరక్షణకై శిష్ట రక్షణ చేయవలసిన ఆవశ్యకత నా మీద ఉన్నది. ఈ అస్త్రములతో అజేయ బలపరాక్రమ సంపన్నుడనైనాను. ఈ అస్త్రములతో మీరు చెప్పినట్టుగా నన్ను దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు కూడా నన్ను జయింపలేరు. మునీశ్వర, ఒక్క విషయం, నేను మానవుడను కదా అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి, నేను మానవుడను కదా. అయితే ఏ కారణం చేతనైనా పొరపాటున ఈ అస్త్రం ఒక్కసారి ప్రయోగిస్తే, ప్రయోగించిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానేమో అని నేను తెలుసుకునేటప్పటికల్లా ఆ అస్త్రం వెళ్ళి ఆ సంహారం జరిగిపోతుంది. ఒకవేళ పొరపాటు గనక నేను చేస్తే ఆ పాపము నాకు అంటుతుంది. మానవుడనైనటువంటి వ్యక్తి ఏ కారణం చేతనైనా పొరపాటు చేయవచ్చు. మరి నేనేం చేయాలి స్వామి? ఈ ధర్మ సందేహమునకు మీరే నివృత్తి చేయాలి. అర్థమైనది రామా. ఒకవేళ ఏ కారణం చేతనైనా నీవు ప్రయోగిస్తే దానిని ఉపసంహరించుకునేటువంటి మంత్రాలు కూడా నీకు తెలియచేస్తాను విను. చక్కని యోగ్యుడవు కనుక మంచి మాట అడిగావు. రాముల వారు కనుక అడిగారు ఆ మాట. అసలు ఆయన పొరపాటును కూడా ఒక అస్త్రం వెయ్యడు. ఒకవేళ అన్నీ నేర్చుకున్నా దాని యొక్క విరుడు కూడా తెలుసుకోవాలి. డాక్టర్ గారు కూడా ఒక ఇంజెక్షన్ చేస్తే ఒకవేళ అతనికి ఏదైనా శరీరంలో మార్పు కనుక కలిగితే వెంటనే విరిగేటువంటి మందు కూడా దగ్గర పెట్టుకోవాలి. దాన్ని ఉపసంహారం అంటారు. కొందరికి రోగము తగ్గించడానికి ఒక మందు వేస్తే అది రోగం ఎక్కువై కింద పడేవాళ్ళు కూడా ఉంటారు. అది సరిపడదేమోనని ముందుగానే గ్రహించి సరిపడేటువంటి మందుని ఇస్తూ ఒకవేళ సరిపడకపోతే దానికి ఏ విధమైనటువంటి విరుగుడు ఉన్నదో ఆ విరుగుడుకు కూడా సంబంధించిన ఉపసంహారము చేయగలిగినటువంటి విద్య కూడా నేర్చుకోవాలి వైద్యుడు. రెండు ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మంచి వైద్యుడే, జ్ఞానవంతుడే, గొప్పవాడే మంచి వైద్యం చేస్తాడు. కానీ ఒకవేళ కొందరికి పడదు. అందరి శరీరాలు ఒకేలా ఉండవు, అందరి రక్తాలు ఒకేలాగా ఉండవు. రంగు కాదు నేను చెబుతున్నది, భాగాలు. రక్తంలో చాలా భాగాలు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవేళ పడకపోతే ఏం జరుగుతుంది? కింద పడిపోవచ్చు. వెంటనే అతని విరుగుడు కూడా నేర్చుకుని ఉంటాడనమాట వైద్యుడు. వెంటనే ఇంకొక ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే లేచి కూర్చుంటాడు, లేకపోతే మరణిస్తాడు. రామచంద్ర ప్రభువు కూడా దివ్యమైనటువంటి బహోన్నతమైనటువంటి ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, ఐహికాస్త్రం, వారుణాస్త్రం, అనేకమైనటువంటి దివ్యమైన అస్త్రములను, 40 మహోన్నతమైనటువంటి అస్త్రములను, దేవతాస్త్రములను విశ్వామిత్రుని ద్వారా ఉపదేశం పొందినటువంటి ఆయన, స్వామి ఒకవేళ ఏ కారణం చేతనైనా జరిగితే భేష్, మంచి మాట అడిగావు రామచంద్ర, యోగ్యమైనటువంటి పలుకులు పలికావు, విను. ఉపసంహారమునకు సంబంధించినటువంటి మంత్రములు కూడా నేను నీకు తెలియచేస్తాను, విను. సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవ చ. సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవ చ ప్రతిహారతరం నామ. చెబులే చేస్తున్నాను విను. వ్రతనిష్ఠుడవై పవిత్రుడవై మహాముని అయినటువంటి నన్ను చక్కగా అడిగావు, యోగ్యమైనటువంటి పలుకు పలికావు రామచంద్ర, సంతసించాను. ఉపసంహరించేటువంటి మంత్రములను నీకు తెలియజేస్తున్నాను విను. ఏ అస్త్రమునకు ఏది ఉన్నదో రాఘవా, సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాన్ముఖము, అవాంగ్ముఖము, లక్షాలక్షము, విషయము, దృఢాభము, శుభనాభము, దశక్షమము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కుశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహువు, మహాబాహువు, నిష్కులి, విరుచి, సార్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము, ఇవన్నీ ఉపసంహారకమైనటువంటి మంత్రములు, విద్యలు. ప్రతి దానికి ఒక ఉపసంహారం. రామా, ఇంతకుముందు భృశాశ్వతనయుల అస్త్రరూప మంత్రములను నీకు ఉపదేశం చేశాను. ఈ సత్యవంతము, సత్యకీర్తి, లోగడ ఉపదేశించినటువంటి దండచక్ర మంత్రాదులకు ఉపసంహారము చేసేటువంటివన్నమాట. దండచక్రము, విష్ణుచక్రము, కాలచక్రము, ఐంద్రాస్త్రము ఉన్నవే, వాటికి సంబంధించినటువంటి అస్త్రములకు ఉపదేశం చేశానుగా, వాటి ఉపసంహారం అన్నమాట ఇవి. ఈ పుణ్యమైనటువంటి మోహోన్నతమైనటువంటి సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవ చ ప్రతిహారతరం నామ పరంముఖమవాంముఖం సత్యవంతం सत्यकीर्तिं दृष्टं रभसमेव च प्रतिहारतरं नाम परन्मुखम अवन्मुखं सत्यवंतमु सत्यकीर्ति दुष्टमु रभसमु प्रतिहारतमु पराङ्मुखमु अवाङ्मुखमु ఇవి పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములు. దండచక్రాది మహా అస్త్రములను ఉపదేశము చేశానుగా, ఆ ఉపదేశము చేసినటువంటి ఆ దండకము అని పేరు కలిగినటువంటి చక్ర దండచక్రం, దండచక్రం మొదలైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములకు ఇవి ఉపసంహారకములు అని గ్రహించు. భద్రం భద్రం రాముడు అట్లే అని భావించి గురుదేవులకు నమస్కరించి ఏ విధముగా దివ్యమైనటువంటి పూర్వములో మంత్రములను ఉపదేశపూర్వకంగా గురుదేవుని దగ్గర నుంచి చక్కగా జలములతో ఆ మహామంత్రములతో స్వీకరించారో ఆ విధంగానే ఉపసంహారకమైనటువంటి మంత్రములన్నిటిని కూడా సజలములలా ధారవోస్తుండగా శ్రీరామచంద్రమూర్తి స్వీకరించాడు. మంత్ర స్వీకార అనంతరం ఆ మంత్రముల యొక్క అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించారు. మళ్ళీ వీళ్ళు కూడా ఆ దేవతలు ఉపసంహారక దేవతలు, వారి దేహములు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. కాఠిన్యము కలిగి ఉన్నారు, అవి ఆహ్లాదములు. మరికొందరు దేవతలు అగ్నిలా తేజోవంతులై ప్రకాశించారు, కొందరు పొగలాగా. కేచిత్ అంగారసదృశాః కేచిత్ అంగారసదృశాః కేచిద్ ధూమోపమాస్తథా, కొందరు ఎలా ఉన్నారు, పొగలాగా ఉన్నారు. కేచిద్ ధూమోపమాస్తథా కేచిత్ అంగారక సదృశాః, కొందరు అగ్నిలా మంటలు మండుతున్నారు, కొందరు పొగలాగా ఉన్నారు. దివ్యభాస్వర దేహాశ్చ, ఉపసంహారమునకు సంబంధించినటువంటి దేవతలు కూడా ఎలా ఉన్నారు అంటే దివ్యభాస్వర దేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః, దివ్య తేజస్సుతో ప్రకాశించి కాఠిన్యమును కలిగి ఉన్నటువంటి వారిని చూశాడు. ఇత పూర్వంలో చెప్పుకున్నట్లుగా కేచిత్ అంగారక సదృశాః కేచిద్ ధూమోపమాస్తథా చంద్రార్క సదృశాః కేచిత్, కొందరు అగ్నివలే, కొందరు పొగవలే, కొందరు సూర్యచంద్రుల వలె దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశించారు. అప్పుడు వారందరిని చూచి రామం ప్రాంజలయో భూత్వాం, అందరూ కూడా లోగడ ఉన్నటువంటి ప్రయోగము చేయటానికి ఉపయోగించేటువంటి దేవతలు ఏ విధముగా రామచంద్రమూర్తికి నమస్కారం చేశారో ఆ విధంగానే వీళ్ళు కూడా నమస్కారం చేశారు. రామచంద్ర నీకు నమస్కారం, సాక్షాత్కరించి అంజలి ఘటించారు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం నీకు దాసులం, నీకు ఏది చెయ్యాలనిపిస్తుందో అది చెయ్యి. దేనికో తెలుసునా, నీవు ఏది చేయదలుచుకుంటే ఏది చేస్తే అది ధర్మం, ఇంకా దానికి ఇంకొక మాట లేదు. రాముడు ఏకపత్ని వ్రతుడు అంతే, ఇక రెండో మాటలేదు. ఇక రాముడిది ఒకే బాణం, ఒకే మాట, ఒకే సతి, దివ్యమైన బహోన్నతమైనటువంటి విశేషములలో మేము నీకు దాసులం, నీకు ఏమి చేయాలో అది ఆదేశించు. వారితో అన్నట్లుగానే రాముల వారన్నారు మీరు నా స్మృతి పదమునందు మసలండి, నేను తలుచుకోగానే మీరు రాండి. ఏ కారణం చేతనైనా నేను పొరపాటున ఒక అస్త్రమును గనక ఒక సజ్జనుని మీద ప్రయోగించాననుకోండి, అది ప్రయోగించిన తర్వాత అయ్యో అనవసరంగా ప్రయోగించాని అని నేను అనుకుండే లోపుగా మీరు నా హృదయములోకి వచ్చి నా స్మృతిపదములోకి వచ్చి మరల ఉపసంహారము చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించండి. యథాస్థానమునకు అందరూ కూడా ఈ మాటలు విని చేరారు. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి మాటలకు అందరూ ప్రశంసించారు. పొరపాటు చేసిన పొరపాటుని సరిదిద్దుకునేటువంటి శక్తి, అందుకనే రాముల వారిలో ఒక గొప్పతనం ఉన్నది. పతిత పావనుడు, పాపాలు చేసినవాడు కూడా రామచంద్రమూర్తి పాదాలు పట్టుకోగానే, రామచంద్రమూర్తి యొక్క స్పర్శ తగలగానే, రామనామం వినగానే ఉన్న పాపాలని పోగొడతాడు ఆయన. చూసారా, పాపాత్ముడు గుళ్ళోకి రావచ్చునా, రాకూడదు, కానీ రామచంద్రమూర్తి చెంతకు రావచ్చు. పాపాత్ముడు కూడా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి రామా అంటే చాలు దివ్యమైనటువంటి మహానుభావుడు పాపములను పోగొడతాడు. ఆయన తాపములన్నీ తీర్చేటువంటి వాడు కనుకనే రామచంద్రుడు. ఆయన నాపాలి భాగ్యమే మందు దేవతలు అనుకున్నారట. నాపాలి భాగ్యమే మందు రఘు నాథుడు కనిపించే ముందు, నాపాలి భాగ్యమే మందు రఘు నాథుడు కనిపించే ముందు. పాపములన్నిటినీ పోగొట్టేటువంటి మహానుభావుడు, తాపములన్నీ తీర్చగలిగినటువంటి వాడనమాట. పాపములెల్లను దివ్యమైనటువంటి ఆ నామం పాపములు పోగొడుతుంది. పాపములను పోగొట్టేటువంటి ఆ దివ్యమైనటువంటి రూపం నా కన్నుల ఎదుట ప్రత్యక్షమైంది. మేము ధన్యులం. సర్వసులక్షణ శోభితుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుని ఆదేశములను అనుసరించి సర్వశ్రేష్టములైనటువంటి ఆ అస్త్ర మంత్రములను, వాటి ఉపసంహార మంత్రములను స్వీకరించి తేజోవంతుడై ప్రకాశించాడు, కాంతిమంతుడై ప్రకాశించాడు. ఒక విద్య వచ్చినటువంటి వాడి దేహములో కాంతి ఉంటుంది చూడండి. నల్లగా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, విద్యావంతుడిలో ఒక తేజస్సు ఉంటుంది. మంత్రశాస్త్రం మంత్రానుష్ఠానం చేసేటువంటి బ్రాహ్మణులలో బ్రహ్మ తేజస్సు ఉంటుంది. అతడు నల్లగా ఉన్నా పర్వాలా, బోడుగుండుతో ఉన్నా పర్వాలా, పెద్ద అలంకారానికి ఏ వస్త్రధారణ, మామూలుగా తుండుగుడ్డ వేసుకున్నా చాలు, విభూతి రేఖలు పెట్టుకొని బ్రహ్మ తేజస్సు ఉంటుంది. అసలే రాముల వారు పరబ్రహ్మ. ఆయన రూపం అత్యద్భుతమైనటువంటి రూపం. ఆ రూపము ఎంత బాగుంటుందో! సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్య తేజుడు శ్రీ రఘురాముడు. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్య తేజుడు శ్రీ రఘురాముడు. అయితే ఇంత గొప్పవాడు కూడా ఇంకా కాంతితో ప్రకాశించారట. ఏమిటా కాంతి? దివ్యమైనటువంటి అస్త్రశస్త్రముల యొక్క దేవతా శక్తి మొత్తం రాముని చుట్టూతా ఉన్నది. ఆ రామునికే దేవతలు నమస్కారం చేస్తున్నారు. దేవతల యొక్క నమస్కారాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి అన్నమాట రాముల వారంటే, మానవుడై. అది గొప్ప విశేషం. ఉత్తముడైనటువంటి మానవునకు దేవతలే నమస్కారం చేస్తున్నారు అవతార పురుషునికి. అందుకని రామదాస్ అంటాడు ఒక చోట, మహానుభావ రా రామచంద్ర నన్ను కరుణించు, కరుణగమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడగమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడగమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడగమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా, పరమ పురుషయే వెరపులేకని మరగుజొచ్చి తిని అరమరసేయక, గరుడ గమనరారా, పరమ పురుషయే వెరపులేకని మరగుజొచ్చి తిని అరమరసేయక, గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడ గమనరారా, పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా, పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా, పాలముల్చినను నీటముచెనని పాలబడి తినిక అరమరసేయక, గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా, గరుడ గమనరారా. తేయోమయమైనటువంటి మహానుభావుని దివ్య రూపమును చూచి దేవతా సమూహమంతా ఆనంద పారవస్యం చెందుతూ ఉంటే రామచంద్రమూర్తి వినయశీలుడై గురుదేవుడైనటువంటి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడికి రెండు చేతులు జోడించాడు. స్వామి, ఈ అస్త్రశస్త్రములన్నీ ప్రయోగ ఉపసంహారములతో నాకు బోధించారు గనక ఇవన్నీ సాధికారత నాకు కలిగినట్లే కదా అన్నాడు. ఆయన సాధికారత కలిగినట్లే కదా అన్నాడు. ఎంత గొప్ప మాట! ఓ అర్థమైనది రామా. అర్ధోక్తిగానే ఆపివేశారు. ఇది నీకు నచ్చినటువంటి వాడికి నీవు గురుడవై ఉపదేశం చేయవచ్చు. రామచంద్ర ప్రభు తల్లి తండ్రి గురు అన్నాడు. ఒకానొక చోట మాతారామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే నజానే. సాధికారత పొందినప్పుడే అన్నీ నీవైనావు. నీవు ఎవరికైనా గురుడవై ఉపదేశం చేయవచ్చు. రామచంద్ర ప్రభు ఎవరయ్యా అంటే భక్తులకి మాత, తల్లి. రామదాస్ అంటారు, తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తాతవు నీవే, మారా స్వామి. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తాతవు నీవే, మా భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. అట్టి శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.